అవుతాయి కానీ మన ఓటర్లకి ఆంధ్రప్రదేశ్ ఓటర్లకి జీరో బడ్జెట్ పాలిటిక్స్ అనేది వర్క్ అవుట్ కాదు ఓపెన్ గా మాట్లాడుకుందాం మీరు అన్నట్టుగా ఓటింగ్ ముందు పోలింగ్ ముందు రోజు నైట్ మనకి ఎంత ఇచ్చారు మనకి ఎంత వచ్చింది అదే చూసుకుంటున్నారు ఆ దానిలో ముందు దానికి సంబంధించి అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలి లేదు అంటే గనుక ఇలాంటి ఫలితాలే రిపీట్ అవుతూ ఉంటాయి ఒక కాలర్ తో మాట్లాడిన తర్వాత మీకు అవకాశం ఇస్తాం మళ్ళీ సతీష్ కృష్ణా జిల్లా నుంచి సతీష్ గారు నమస్తే అరుణ గారు నమస్తే అండి నమస్తే అండి బాగున్నారా మేడం బాగున్నానండి ఆ మేడం ఒకటి ఇప్పుడు మనం అనుకున్నట్లు మే అంటే చాలా మంది చెప్పొచ్చు కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీరు కలిస్తే గవర్నమెంట్ కన్ఫర్మ్ అని మా ఆలోచన అండి టీడీపీ జనసేన ఎస్ సార్ ఎందుకంటే మేము కొంచెం స్టడీ వెల్ డిగ్రీ గ్రాడ్యుయేట్ సార్ మేము ఎంప్లాయిస్ గా ఎప్పుడు 2009 2010 నుంచి ట్రై చేస్తున్న వేకెన్సీస్ ఏమీ లేవు అప్పటి తర్వాత కూడా ఖాళీగా అట్లా ఉన్నాం కానీ ఇప్పుడున్న ప్రజెంట్ పొలిటికల్ సీన్ అయితే నాకు తెలిసినంత వరకు టీడీపీ జనసేన అయితే పక్కా గవర్నమెంట్ ఫామ్ చేస్తండి ఇది రాసి పెట్టుకోండి నా పేరు సతీష్ మరి గతంలో విమర్శించారు కదా టీడీపీని విమర్శించి బయటకు వచ్చారు కదా మళ్ళీ పొత్తు పెట్టుకుంటే జన మరి ప్రజలకు ఏం చెప్పి పొత్తు పెట్టుకుంటారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముందు భావి తరాల భవిష్యత్తు బాగుండాలంటే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం కావాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఇద్దరికి నాయకత్వం కలిసి ఒక గవర్నమెంట్ ఫామ్ కావాలి అందులో పవన్ కళ్యాణ్ గారు సీఎం ఉండాలి చంద్రబాబు నాయుడు గారు సీఎం ఉండాలి ఇద్దరు హాఫ్ హాఫ్ టర్మ్ దానికి చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోవాలి అదొక కండిషన్ పెద్ద కండిషన్ అది ఎస్ సార్ ఒప్పుకోవాలి కంపల్సరీగా ఎందుకంటే ఇది మన రాష్ట్రానికి సంబంధించింది సార్ ఇది ఒక కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి సంబంధించింది కాదు సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్నో కోట్ల మంది ఉన్నారు సార్ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కన్విన్స్ కావాలి పవన్ కళ్యాణ్ గారు కన్విన్స్ కావాలి సతీష్ గారు నాది ఒక చిన్న ఇంటరప్షన్ అండి మధ్యలో చెప్పండి మేడం లాస్ట్ 2019 కి ముందు బాబు గారే అధికారంలో ఉన్నారు అప్పుడు కూడా మీ నిరుద్యోగులు బాబు వస్తే జాబ్ వచ్చింది అని నమ్మే ఓటేశాము అన్నారు అప్పుడు బాబు గారు జాబ్ ఇవ్వలేదు కాబట్టి అనూహ్య రీతిలో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో దేశంలోనే అత్యంత నంబర్ వన్ ప్లేస్ లో ఉన్న ఒక ఆర్థిక నేరస్తుడైనప్పటికీ ప్రజలు చంద్రబాబు నాయుడు గారి పాలనలో విసిగిపోయే జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారనైతే నేను భావించాను నేను భావిస్తున్నా ఇది నా వ్యక్తిగత అభిప్రాయం ఇప్పుడు మీరు అన్నట్లుగా మళ్ళీ అదే వ్యక్తి చేతిలోకి అధికారం వెళితే 2019 ముందు రాష్ట్ర పరిస్థితి ఏదైతే మీకు జరిగిందో రాష్ట్రంలో ఇవాళ రేపు మళ్ళీ 2024 తర్వాత కూడా అదే జరుగుతుందని నేను అనుకుంటున్నానండి నేను అధికారం చేతులు మారాలనుకుంటున్నా కానీ పార్టీ మారాలి లేదంటే అధికారం తీరు పరిపాలన తీరు మారాలనుకుంటున్నాను తప్ప పార్టీ మారాలనుకోవట్లేదు నేను ఇప్పుడు ప్రతిపక్షం ఏం చేస్తుంది మేడం ఒకటి ఆలోచించండి మీరు ప్రతిపక్షం కావాలని పవన్ కళ్యాణ్ గారిని దత్తపుత్రుడని నిజంగా పవన్ కళ్యాణ్ గారిని అట్లా అనబట్టే కదా ఆయన మ్యాన్ కొంచెం తగ్గించాలనే కదా చూసేది ఇప్పుడు ఏంటండి దాదాపు అసలు ఆ కాన్సెప్ట్ పవన్ కళ్యాణ్ గారి మీద ఆ రోజు తీసుకొచ్చింది టీడీపీ మాట్లాడింది అండి అట్లాంటి మాటలు టీడీపీ చిన్న స్థాయి నాయకత్వం ద్వారా అనిపించి వాళ్ళ రాయి వాళ్ళ మీదే పడాలంటే వాళ్ళ పోయి వాళ్ళు అనుకోవాలంటే వీళ్ళిద్దరు కలవాలి ఇద్దరు ఒకేసారి సీఎం అవ్వాలి అంటే హాఫ్ ఆఫ్ టైం అట్ హాఫ్ టైం ఇద్దరు అట్లా రాసుకోవాలి లేదండి చాలా మంది పవన్ కళ్యాణ్ గారిని సీఎం గా చూడాలి అని అనుకుంటున్నారు పవర్ షేరింగ్ కి ఒప్పుకుంటే భవిష్యత్తులో పొత్తుల విషయం మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది స్టేట్ లో వచ్చేసి ఒక 37 to 38% రైట్ సతీష్ గారు థ్యాంక్ యూ మీరు కాల్ చేసి మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు అరుణ్ గారు చిరంజీవి గారిని గతంలో నానా మాటలు అన్న ఒక మంత్రి గారు మీకు చాలా ఇష్టమైన రోజా గారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నారు ఎందుకంటారు విలువలు లేకపోవడం అండి రాజకీయంలో పదవులే ముఖ్యము మా పరువుతో మా ఆత్మాభిమానంతో మాకు సంబంధం లేదు అనుకొని విలువలు వదిలేసి మాట్లాడడం ఇదే రోజా గారు ఇవాళ ఈ జగన్మోహన్ రెడ్డి గారిని పొగుడుతోంది ఇంతకుముందు టీడీపీలో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఎన్ని తిట్టిందండి వీళ్ళు సిగ్గు ఆత్మాభిమానం ఉన్న నాయకులైతే నాయకులు అనలేవాళ్ళు అసలు వీళ్ళు రాజకీయ నాయకులు అంతే రాజకీయ నాయకులు అందరూ ఆత్మాభిమానంతో పరిపాలన చేయాలి వాళ్ళు అదే విధంగా వాళ్ళ రెగ్యులర్ జీవితం కూడా విలువలతో కూడిందై ఉండాలని రూల్ అయితే లేదు ఇప్పుడున్న రాజకీయాలు అలాగే ఏడ్చాయి కాబట్టి ఈవిడ అసలు పూర్తిగా గతంలో ఎంత దుమ్మెత్తి పోసింది ఇదే పార్టీ నాయకుల మీద వాళ్ళ పదవి కోసం మళ్ళీ అదే దిగజారి వీళ్ళ కాళ్ళు పట్టుకుని వీళ్ళ దగ్గర ఏడ్చి వాళ్ళ పదవిలోకి వచ్చి ప్రతిపక్షాల్లో ఉన్న నాయకుల్ని ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి గారికి పదవి భ్రష్టుని చేయగల అధికారం ఎవరికైతే ఉంది అనుకుంటుందో పవన్ కళ్యాణ్ గారికి అయితే ఉందనుకుంటుంది కాబట్టి ఆయన్నే ప్రత్యేకించి ఆవిడతో టార్గెట్ చేయించడం అన్నమాట ఈవిడ కూడా నా స్థాయి